హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి సీఎం కేసీఆర్ గారు మరొకసారి ప్రెస్ మీట్లో అయితే మాట్లాడడం జరిగింది సో దానికి సంబంధించిన లైవ్ అనేది ఇప్పుడు మనకు వస్తుంది సో దానిలో మనకు ఉద్యోగాల భర్తీ గురించి ఏం మాట్లాడారని వీడియోలో అయితే చూద్దాం చూసే ప్రతి ఒక్కరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి సో ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీరు జాబ్ అప్డేట్స్ అయితే పొందుతారు సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకి ఇప్పుడు లైవ్ అయితే రన్నింగ్ అవుతుంది సో దానిలో మనకు ఉద్యోగాల భర్తీకి సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక న్యూస్ ఛానల్ స్క్రోల్ అవుతుంది మేము లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చాం మరో డెబ్బై వేలు ఇవ్వబోతున్నట్లు చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ కనుక చూసినట్లయితే జోనల్ చట్టం తీసుకువచ్చాం ఉద్యోగులను సర్దుబాటు చేస్తున్నాం సో దానివల్లనే ఆ జోనల్ విధానం అమలు కారణంగానే కాస్త అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది సో మేము చేయగలిగితే చెప్తాం అని చెప్పేసి ఇక్కడ కేసీఆర్ గారు అయితే చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి మనకు దిశ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ కనుక చూసినట్లయితే సో రాష్ట్రంలోని నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు సోమవారం ప్రగతి భవన్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లోనే అరవై వేల నుండి డెబ్బై వేల ఉద్యోగాల భర్తీ చేస్తామని తెలిపారు తెలంగాణలో ఇప్పటి వరకు ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు కేంద్రంలాగా ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏడాదికి కోటి ఉద్యోగాలను తొలగించలేదని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే తెలంగాణలో పాలన సౌలభ్యం కోసం ముప్పై మూడు జిల్లాలను ఏర్పాటు చేశామని నూతన జోనల్ వ్యవస్థను తీసుకువచ్చామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగులను నూతన జోనల్ వ్యవస్థతో సర్దుబాటు చేశామని ఇప్పటి వరకు దాదాపుగా సిక్స్టీ నుంచి సెవెంటీ థౌజండ్ వరకు ఈ ఖాళీలను గుర్తించినట్లయితే చెప్పడం జరిగింది ప్రస్తుతం ఏ జిల్లాకి చెందినవారు ఆయా జిల్లాల్లో ఉద్యోగులు ఉద్యోగాలు పొందవచ్చని చెప్పేసి చెప్పడం జరిగింది ఉద్యోగాలు ఇచ్చాము కాబట్టి నిరుద్యోగ రేటు తక్కువగా ఉందని పలు సర్వేలు చెబుతున్నాయని చెప్పేసి మనకి ఈ ప్రెస్ మీట్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి మరొకసారి మన సీఎం కేసీఆర్ గారు అయితే మాట్లాడడం జరిగింది సో దీనికి సంబంధించి మరికొద్ది సమయంలోనే సో వీటికి సంబంధించి అరవై నుంచి డెబ్బై వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించి భర్తీ చేస్తామని చెప్పేసి మనకి ప్రెస్ మీట్లో అయితే చెప్పడం జరిగింది సో ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కోసం కోసమే వీడియో అయితే చేశాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ